ఒక జీవో జారీ చేసి పంచాయతీ కార్యాలయాలకు కానీ ప్రభుత్వ కార్యాలయాలకు కానీ తమ పార్టీ రంగు చేయటం ఏమాత్రం సమంజసం కాదు. ప్రభుత్వం అనేది అందరిది. 40-50% వైసీపీ పార్టీ చేస్తే 40% మిగతా 50% ఇతర పార్టీలు ఓట్లు వేస్తారు. అది ప్రభుత్వం గమనించాలి. అందరూ ఒకే పార్టీకి సంబంధించిన కాదు. ఈ పార్టీని ఆఫీసు చూస్తే మనకి ఇది ప్రభుత్వ కార్యాలయంలో కనపడుతుందా లేకపోతే పార్టీ ఆఫీసులా కనపడుతుందా పంచాయతీ ఆఫీసులా కనపడుతుందా? ఎవరైనా సామాన్యుడు మామూలుగా ఇది పంచాయతీ ఆఫీసులోకి వచ్చి తనకున్న బాధను వ్యక్తపరచుకోవాలంటే ఇదేదో పార్టీ ఆఫీసులో అని ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయే పరిస్థితి. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం తప్పితే ఏ ఒక్క ప్రయోజనం లేదు. 1300 కోట్ల రూపాయలు దీనికోసం మళ్ళీ వెచ్చిచ్చి అది దానివల్ల కనీసం భవన నిర్మాణ కార్మికులు 4-5 నెలల నుంచి పస్తులు ఉంటున్నారు. వాళ్ళకి ఏమైనా కాంపెన్సేషన్ అయినా ఇచ్చారంటే అది లేదు. ఈ ఆర్భాటాలు వీటికి హంగులకి ఈ పంచాయతీ కార్యాలయాలకి ఇంకా పంచాయతీ ఎలక్షన్లు కూడా జరగలేదు. లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా జరగలేదు. ఎలక్షన్లు జరగకుండా మామూలుగానే మేము అధికారంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి మేము దేనికైనా మా రంగేసేసుకుంటాం, మా పార్టీ రంగేసుకుంటాం. గత ప్రభుత్వం ఆ ప్రభుత్వాలు తెలుగుదేశం కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఏ ఒక్క ప్రభుత్వం వాళ్ళ పార్టీ రంగుని కార్యాలయాలకు కానీ కలెక్టర్ ఆఫీసులకు కానీ లేకపోతే ఎండిఓ ఆఫీసులకు కానీ పంచాయతీ కార్యాలయం కానీ వాటర్ ట్యాంకులకు కానీ ఎక్కడా ఏది దాఖలాలేవు. మనం ఈరోజు చూస్తే పంచాయతీ కార్యాలయానికి కాకుండా గత ప్రభుత్వంలో కట్టిన వాటర్ ట్యాంకులకు కూడా రంగులు వేస్తున్నారు. ఏమన్నంటే మీరు ఆ రంగులు వేయకపోతే మీ బిల్లు లేపుతామని కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. మీరు మామూలుగా మీ ప్రజా విధానాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఏదన్నా ఒక బ్యానర్ ఏదో పెట్టుకోవాలి. కరెక్ట్గా దీన్ని చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా కరంగుల్లా కనబడుతున్నాయి చెప్తే ఇది ఒక ప్రభుత్వ కార్యాలయంలాగా అయితే ప్రజలు భావించట్లేదు.